కావని విషయాన్ని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది పిచ్చెక్కిపోయినట్టుగా ఇష్టవచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటటువంటి వ్యక్తులు కాదు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింప చేయడానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం కోసం పని చేస్తున్నటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడి మీద మీరు విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కులాలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ఏమంటాడు నేను ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాను అన్నాడు అంతకు ముందు ఓడిపోయినప్పుడు అడిగితే అసలు ఓటమి పెద్ద లెక్క చేయను అన్నాడు మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదు అప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు ఇప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు అదే మరో రకంగా మాట్లాడతాడు స్థిరత్వం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని రాజకీయాలు చేస్తే నష్టపోతారు అనే విషయాన్ని ప్రజలకు ముఖ్యంగా కొద్ది గొప్ప 2% 3% ఉన్నటువంటి యువకులకి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఆయన ఆవేశంతో రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి తగాదాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నాను ఇంకా పోలవరం గురించి గైడ్ బండ్ కూలింది దాన్ని చాలా సీరియస్ గా సిడబ్ల్యూసీ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుందనేటువంటి మాట మాట్లాడుతున్నారు yes గైడ్ బండ్ కుంగింది దీనిలో ఆశ్చర్యమే ఉంది దీనిలో రహస్యమే ఉంది ఇప్పుడో చెప్పాం కదా నేను పర్సనల్ గా పోయి విజిట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాను బట్ ఇట్ ఇస్ నాట్ ఎ సీరియస్ మ్యాటర్ అక్కడ నుంచి వచ్చినటువంటి నిజ నిర్ధారణ కమిటీ రెండు రోజులు పోలవరం వెళ్లి గైడ్ బండ్ను పరిశీలించిన తర్వాత వారితో నేను కలిసి వారితో మాట్లాడాను వారు గైడ్ బండ్ కుంగటానికి గల కారణాలను అన్వేషిస్తున్నాము శాస్త్రీయంగా అని చెప్పారు ఇది ప్రమాదకరమైనటువంటి అంశమేమీ కాదు దీన్ని సరైన సమయంలో దాన్ని సరిచేయవచ్చునని కూడా చాలా వివరంగా చెప్తే ఈనాడు కడుపుమన్న ఏంటంటే నవయుగా వాళ్ళ దగ్గర నుంచి పోయింది కాంట్రాక్టు ఇది వచ్చి మెగావాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిందని కడుపుమంట ఎందుకంటే నవయుగా వాళ్ళు ఈనాడు రామోజీరావు గారికి బంధువులు ఆ బంధువులకి లేకోకుండా కాంట్రాక్టు నవయుగా వాళ్ళకు వచ్చిందనేటువంటి కడుపు మంటతో రాస్తున్నటువంటి పిచ్చి రాతలు తప్ప మరొకటి కాదు వాళ్ళకి గైడ్ బండు కుంగిందని కాదు వాళ్ళ బాధ చంద్రబాబే కుంగిపోతున్నాడనేటువంటి బాధతో రాస్తున్నటువంటి కథనాలు ఫ్రంట్ పేజీలో రాస్తున్నారు రాసుకోండి వాళ్ళ ఇష్టం వాళ్ళ జాంకాయ ముందుకు తింటారో లేకపోతే కొరుక్కు తింటారో వాళ్ళ ఇష్టం కానీ ప్రజలకు నేను మనవి చేస్తున్నా గైడ్ బండ్ కుంగిన మాట నిజం దానివల్ల అనర్థాలు ఏమి జరగవు దాన్ని రిపేర్ చేస్తాం దీనికన్నా ప్రమాదకరమైనది ఒకటి జరిగింది ఇంతకు ముందు అదే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది దాన్ని మాత్రం ఈనాడులో ఒక్క ముక్క కూడా రాయలేదయ్యా ఏం పోయే కాలం వచ్చిందయ్యా ఓ రామోజీరావు గారు దాన్ని మాత్రం నవయుగా వాళ్ళు చేశారు కాబట్టి దాని గురించి మాత్రం నువ్వు రాయవు దీని గురించి మాత్రం పుంఖాలు పుంఖాలుగా రాసి ప్రజలకు విషాన్ని చిమ్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయమని మీ ద్వారా రామోజీరావు గారికి హెచ్చరిస్తున్నాను తప్పుడు రాతలు రాస్తే సరైనటువంటి విధానం కాదని ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను గైడ్ బండ్ కుంగినటువంటి విషయం సీరియస్ విషయం కాదు దాన్ని సరిచేసేటటువంటి అంశం తప్ప మరొకటి దానికి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేనే లేదు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయిన మాట అవాస్తవం సరిచేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నది డిజైన్స్ పంపించడానికి సిద్ధంగా ఉంది మేము కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి డిజైన్స్ పంపాం అవి సిడబ్ల్యూసీ దాకా వెళ్తాయి వాళ్ళు డిజైన్స్ మళ్ళా ఫైనల్ చేస్తారు వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేస్తాం దిస్ ఇస్ ద థింగ్ దానికి ఏదో గందరగోళ పడిపోయి ఫస్ట్ పేజీలో రాసి ప్రభుత్వం మీద బురదలాలని రామోజీరావు గారు చేసే ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం తప్ప మరొకటి కాదు బస్సు యాత్ర ఎస్ ఈరోజు ఏంటది సెల్ఫీ సెల్ఫీ ఛాలెంజ్ అంట నేను నాకు తెలియదు బస్సు యాత్ర నేను అంత తిరుగుతూ ఉన్నాను ఇందాక ఎవరు అంటారు అది బస్సు యాత్ర కాదండి ఒక తుస్సు యాత్ర అని అంటే ఏ జనం లేరంట బస్సుల్లో జనం లేరంట మరి ఎవరో నాయకులు వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎవరెవరు కడవ నాయకులు ఎవరో వచ్చారు వీళ్ళందరూ బస్సు యాత్ర అన్నారు బస్సులు ఏం కనపడలేదు ఏదో 4-5 ఒక బస్సు కనపడింది 4-5 కారులు కనపడ్డాయి ఏం స్పందన లేదు ప్రజలేమీ వాటిని వాటి కోసం ఎదురు చూడటం లేదు ఈ బస్సు యాత్రకు రావాలని అనుకోవడం నాకు అర్థం కానీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా బస్సు యాత్రకు రాలా తుస్సు మంది ఏమిటో నాకు అర్థం కానటువంటి అంశం వెళ్ళి ఛాలెంజ్లు అంటే ఏదో సెల్ఫీ ఛాలెంజ్లు నాకు అర్థం కాలా ఎవరైనా సెల్ఫీ ఛాలెంజ్ చేసింది
కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఇన్చార్జ్ మా బ్రదర్ మేమంతా ఒకే పార్టీలో ఉన్నాంలే ఒకే పార్టీలో ఫస్ట్ ఎమ్మెల్యేలు అయ్యాం ఆయన ఆ పార్టీలోనే చాలాసార్లు మంత్రి చేశాడు ఆయన మా బ్రదరే మా అన్నే మా అన్న కన్నాని అడుగుతా ఉన్నా ఏంటిది అక్కడ శివప్రసాద్ గారు ఓ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు ఓ పైలా ఉంది వండర్ఫుల్ ఇక్కడ టిట్కో ఇల్లు దీనికి శంకుస్థాపన చేశారు దీని దగ్గరికి వెళ్ళారు అక్కడ స్టేడియం ఆ స్టేడియం బాగు చేస్తున్నారు దానికి వెళ్ళారు అన్న కన్న వస్తాదన్న ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావన్న ఎక్కడ కుస్తీ పడుతున్నావు ఇప్పుడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా ఎక్కడున్నావు కోళ్ళి సుప్రసాద్ పక్కన ఉన్నావా లేకపోతే చంద్రబాబు పక్కన ఉన్నావా నువ్వు వాళ్ళు వచ్చి ఛాలెంజ్ చేస్తావా మమ్మల్ని అసలు ఎక్కడున్నావో తెలియదు ఎప్పుడు ఎక్కడుంటావో తెలియదు రేపు ఉంటావో లేదో తెలియదు అసలు నీకు ఛాలెంజ్ చేసేటటువంటి నైతిక అర్హత లేదు ఛాలెంజ్ చేయాల్సిన పారిపోయారు ఈ విధంగానే ఎవరైతే ఛాలెంజ్ చేయాలో నిజంగా అప్పుడు ఉన్నారో పార్టీని అంటిపెట్టుకున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు పాపం అసలు ఛాలెంజ్ చేయాల్సిన వాళ్ళు పారిపోయారు ఈయన ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు ఛాలెంజ్ చేయడానికి ఛాలెంజ్ చేసే అర్హత కన్నా లక్ష్మీనారాయణ గారికి లేదు రాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మరొక విషయాన్ని ఇక్కడ చెప్పాలి ఆయన ఛాలెంజ్ చేశాడు నేను మూడు ఛాలెంజ్లు చేస్తున్నా ఈ ఛాలెంజ్లకైనా మా అన్న కన్న సత్యనపల్లికి సవాలని వచ్చిన వస్తా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఈ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్తా ఉన్నా మూడే మూడు ఛాలెంజ్లు ఒకటి అన్న కన్న వంగవీటి మోహన రంగారావు గారిని హతమార్చిందెవరో కూడా చెప్పు వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చింది ఎవరో తెలిసి కూడా చెప్పకపోయావా నీ రాజకీయ భవిష్యత్తు సున్నా గుర్తుపెట్టుకో రెండవది నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు తెలిసి కూడా చెప్పకపోయావా నీ రాజకీయ భవిష్యత్తు సున్నా చివరి ప్రశ్న అయ్యా అన్నా కన్నా చివరిదాకా చంద్రన్ నమ్మటం ఉంటావా పార్టీ ఫిరాయిస్తావా మరొకటి ఉప ప్రశ్న ఉప ఛాలెంజ్ అసలు సత్యనపల్లిలో చివరిదాకా ఉండి పోటీ చేస్తావా మధ్యలో పారిపోతావా చెప్పు దీనికి సమాధానం ఈ మూడు ఛాలెంజ్లకి సమాధానం చెప్పు నీకు ఛాలెంజ్ చేసే అర్హతే లేదు ఈ ఛాలెంజ్లకి సమాధానం చెప్పుకోకుండా పారిపోతావా పారిపో మాకేం అభ్యంతరం లేదు ఇది ఉన్నటువంటి వాస్తవాలు ఇవాళ వచ్చి సత్యనపల్లి మీద సవాల్ అంటూ వచ్చి ఇవాళ ఛాలెంజ్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నీకు ఛాలెంజ్లు చేసేటటువంటి నైతిక అర్హత లేదని ఇవాళ నీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే బస్సు యాత్రకు తుస్సుమన్నారంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా నీకు అర్హత లేదు అసలు నువ్వు యువర్ హాట్ ఫిగర్ నాకు ఆశ్చర్యం వేస్తుంది కన్నా లక్ష్మీ గారు మాతో చాలా కాలం కలిసేమెలిసే ఉన్నాం కదా మా రాజశేఖర రెడ్డి గారు మా గురువు గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా కన్నా లక్ష్మీ గారు మంత్రి చేశారు కదా ఆయన మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా ఉంటుంది పచ్చ చొక్కా వేసుకుని పచ్చ జెండా వేసుకుని ఏమన్నాడు జై చంద్రబాబు జై జై తెలుగుదేశం అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఏమిటా ఈ కర్మ అని ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు మనం ఏం చేయగలిగింది లేదు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారికి అంబటి రాంబాబుని సత్యనపల్లిలో ఛాలెంజ్ చేసే నైతిక అర్హత లేదు ఇది నా అభిప్రాయం అడగండి మీరు చెప్తాను ఓకే ఇంకా